ప్రేక్షకుడైన యేసుక్రీస్తు క్రైస్తునామంలో మీ అందరికీ కూడా దేవుని స్వరం టీవీ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్న బిడ్డలకు మా ప్రత్యేకమైన వందన తెలియజేసుకుంటున్నాము నిజంగా మరొక వారము ఈ కార్యక్రమం ద్వారా మీ వద్దకు రావడానికి ప్రభు మాకు ఇచ్చిన కృపను దీవెనను ధన్యతను బట్టి మేము ఎంతగానో నామాన్ని మహింపరుస్తున్నాము మీరు మాకు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి మెసేజ్ని బట్టి మీరు మా ఎడలు చూపిస్తున్న ప్రేమను అభిమానాన్ని బట్టి అలాగే మేమంతా కూడా కలిసి మీకు ప్రార్థన చేస్తూ మిమ్మల్ని ఆత్మీయంగా మీకున్న ప్రతి ఒక్క సమస్యను బట్టి మేమంతా కూడా ప్రార్థన చేస్తున్న విధానాన్ని బట్టి నిజంగా మీరు మాకు తిరిగి సాక్ష్యాలను తెలియజేస్తున్న విధానాన్ని బట్టి మేమెంతగానో ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాము దేవుని వాక్య భాగంలోకి మనం వెళ్దాము చిన్న ప్రార్థన ప్రేమ కనికరమ కలిగిన మా ప్రియపరలోకి తండ్రి ఈ వాక్యములకు వెళ్ళు బిడ్డలతో మీరు మాట్లాడమని నడిపించి ఆశీర్వదించమని కృప దీవెన బలమును ఆశీర్వాదాన్ని కుటుంబాలకు మీరు దయచేయమని మీరు మాట్లాడండి ఆయన మీరు మాట్లాడితే గొప్ప కార్యాలు జరుగుతాయి అలాంటి నమ్మిక కలిగి నీ బిడ్డలు ఉండగా ప్రవ్వ నీ ఆత్మశక్తిని బిడ్డల కుటుంబాలు మీరు దయచేయమని చేయమని సునాం నడుగు తండ్రి దేవుని వాక్య భాగంలోకి మనం వెళ్దాము దానికంటే ముందుగా దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందు మనము సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి ఈరోజు చాలామంది కూడా సిద్ధపాటు లేని వారిగా ఉంటున్నారు ఒక వివాహానికి వెళ్తున్నా ఒక ఫంక్షన్కి వెళ్తున్నా ఏ పనులు మనం చేస్తున్నా సరే ప్రతి దానికి కూడా సిద్ధపాటు కలిగిన వారిగా మనం ఉంటున్నాము కానీ దేవుని వాక్యాన్ని వినడానికి మనము మన హృదయాన్ని సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి వాక్యం వింటున్నారు మీరు ఒక్క నిమిషం ఆలోచన చేయండి మీ హృదయము దేవుని వాక్యం వినడానికి నిజంగా సిద్ధంగానే ఉందా అన్నది మనం ఎప్పుడు ఆలోచన చేసుకోవాలి దేవుని వాక్యం వినడానికి సిద్ధపాటు కలిగి ఉంటున్న మీకు మన హృదయాన్ని దేవునికి ఇవ్వడమే నిజమైన సిద్ధపాటు మీ హృదయం అంతా ఎన్నో రకాలైన సమస్యలతో బాధలతో ఇబ్బందులతో ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ సమస్యలతో శరీర స్వస్థతలు లేక ఎన్నో రకాలైన ఇబ్బందులు మీ హృదయంలో ఉండి మీరు దేవుని వాక్యము మీ హృదయంలోకి ఉండాలి అంటే లేకపోతే ఆ ఆత్మ అభిషేకము మీ హృదయంలోకి రావాలి అంటే అది అసాధారణమైన విషయము మీరు గమనించండి మీరు ఒక బకెట్ని ఒక చిన్న ట్యాప్ ముందు పెట్టారనుకోండి అయితే ఎంటీ బకెట్ని ట్యాప్ ముందు పెడితేనండి చక్కగా వాటర్తో నిండుతుంది కానీ మీరు ఫుల్ బకెట్ని ఫుల్గా నీళ్లు ఉన్న ఆ బకెట్ని తీసుకెళ్ళి ట్యాప్ ముందు పెట్టి ఇంకా నిండాలి ఇంకా నిండాలి అంటే అది అసాధ్యమైన విషయము అయితే దేవుని వాక్యాన్ని వినేటప్పుడు మనము ఖాళీ హృదయముతో వింటే ఖాళీ హృదయముగా మనము దేవుని మాటలు వింటా ఉంటుంటే లేకపోతే దేవుని సన్నిధిలో ఉంటా ఉంటుంటే దేవుని అభిషేకముతో దేవుని మాటతో మన హృదయం నింపబడి అది దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది అదే నిజమైన సిద్ధపాటుగా మనకు కనిపిస్తూ ఉంటుంది లేఖన భాగాలు తెరిచి కీర్తన గ్రంథము పదహారవ కీర్తన మూడో వచనాన్ని చదువుదాము నేను ఇలా భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలం ఇష్టలు ఈరోజు మన అంశం కూడా అదేనండి భక్తులు చేసే పనులేంటో మనం తెలుసుకోవాలి అసలు ఆ భక్తులు అంటే ఎవరు అని ఆలోచన చేస్తే ఈ లోకంలో చాలా రకాలైన భక్తులు ఉంటున్నారు సినిమాలు చూసేవాళ్ళని సినిమా భక్తులు అంటున్నారు సీరియల్ చూసేవాళ్ళని సీరియల్ భక్తులు అంటున్నారు లేకపోతే మిగతా ఆరాధన చేసే వాళ్ళని భక్తులు అంటున్నారు కానీ క్రైస్తవ సమాజం ఆలోచన చేయాలి పరిశుద్ధ గ్రంథం మనము ఏమని తెలియజేసింది అంటే భక్తులంట దేవాది దేవునికి ఎవరు ఇష్టము అంటే భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలం ఇష్టలు అంటున్నారు ఎస్ మనము భక్తి చేస్తే దేవునికి ఇష్టానుసారంగా మారుతాం మనము అసలు భక్తి చేయడం అంటే ఏంటి నిజంగా దేవునికి ఆరాధన చేయడం అంటే ఏంటి నిజంగా దేవుని స్థుతించడం అంటే ఏంటి బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు ఉన్నారు ఉదాహరణగా మనం తీసుకుంటే లుదియమ్మ గారు ఉన్నారు లుదియమ్మ అంట ఊరు అవతల ప్రార్థన జరుగుతుందని తెలుసుకుంది పౌలి గారు పేతురు గారు శేలులు వీళ్ళందరూ వాక్యాన్ని అందిస్తూ ఉంటున్నారు అందరితో పాటు ఆమె వచ్చి అక్కడ కూర్చుంది అయితే అక్కడ జరిగిన అద్భుత కార్యం ఏంటి అంటే అక్కడ ఎంతో మంది వచ్చి కూర్చున్నారు కానీ ప్రభువు ఆమె హృదయమును తెరిచినందున ఎస్ దేవుడు మన హృదయాన్ని తెరవాలి అని వాక్యాన్ని మనం వినాలి దేవుడు మన హృదయముతో దేవుడు మనతో మాట్లాడాలి అనే ఆలోచనతో మన హృదయాన్ని కనుక మనం తెరిస్తే దేవుని వాక్యము మన కుటుంబాలు ఫలింపచేస్తుంది లుదయమ్మ చేసిన పని అదే ఈరోజు వాక్యం వింటున్న నీవు వాక్యము నాతో మాట్లాడాలి అనే నమ్మిక కలిగి నువ్వు దేవుణ్ణి అడగాలి దేవ నీ వాక్యము నీ దైవ సేవకుడు ద్వారా దైవచనుల ద్వారా నీవు నాతో మాట్లాడాలి అనే నమ్మిక మీకు ఎప్పుడైతే వస్తుందో దేవుడి నుంచి మేలే ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు లుదియమ్మ గారు పౌలు చెప్తున్న మాటల ఎందు చాలా శ్రద్ధగా విందంట మీరు వాక్యాన్ని మీ మీ పనులు చేసుకుంటూ వాక్యాన్ని వినడం కాదు ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి మీ హృదయాన్ని దేవుని కోసం ఇస్తే గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు ఏమైందో తెలుసా అండి లుదియా గారు వాక్యం వినడమే కాదు వారి కుటుంబమే కాదు వారంతా కూడా దేవుని నామానికి రక్షణ కలిగే విధంగా వారి కుటుంబం అంతా కూడా రక్షించబడింది ఎస్ ఒక్కరి మాట వలన వారి కుటుంబం అంతా కూడా రక్షించారు పడింది నిజమే భక్తి కలిగిన స్త్రీలుగా మనం చెప్పుకోవాలి అంటే లుదియమ్మ గారిని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు అందుకే తిమోతీలకు రాసిన పత్రికలో మొదటి తిమోతీలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఏడో వచ్చినంలో పౌలు గారు తెలియచేస్తున్నారు ఏమిటి అంటే ముసలమ్మ ముచ్చట్లను మనం వదిలిపెట్టి మన భక్తిని మనమే సాధుకం చేసుకోవాలి అంట ఈరోజు చాలామంది కూడా వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లకి ప్రాధాన్యతనిస్తూ లేకపోతే సినిమాల గురించి మాట్లాడుతూ సీరియల్ గురించి మాట్లాడుతూ చుట్టుపక్కల వారి కుటుంబాల గురించి మాట్లాడుతూ వారి కుటుంబాలు ఏం జరుగుతున్నాయి అన్న ఆసక్తిని వారు వదిలిపెట్టి బయట విషయాల వైపు అనగా ముసలమ్మ ముచ్చట్లు వ్యర్థమైన విషయాల వైపు వాళ్ళని వాళ్ళని నాశనం చేసుకుంటున్నారు అయితే మనం చేయాల్సిన పని ఏంటి అంటే ముసలమ్మ ముచ్చట్ల వల్ల మన భక్తిని మనం సాధకం చేసుకోలేము సాధకం అంటే ఏంటి అంటే ఎక్సర్సైజ్ అనమాట మనము వాక్యాన్ని మనం నిరంతరం కూడా ఏం చేస్తూ ఉండాలంటే ధ్యానిస్తూ ఉండాలి ఒక యవనస్తుడు ఒక జిమ్కి వెళ్ళాడు దానికంట శరీరం సహకరించకపోయేటప్పటికి కొంచెం జిమ్కి వెళ్దామని ఆయన ఆలోచన చేశాడు జిమ్కి వెళ్ళాడు నేను అన్ని పనులు చేసేయాలి అని చెప్పేసి ఇటుపక్క అటుపక్క ఎక్కువ వెయిట్స్ వేసుకుని దాన్ని లిఫ్ట్ చేయడం మొదలు పెట్టాడు అయితే రెండో రోజు జ్వరం వచ్చింది మూడో రోజు తను మళ్ళీ జిమ్కి వెళ్ళట్లేదు మీరు గమనించండి ఒకేసారి ఎక్కువగా తను లిఫ్ట్ చేయాలి అనుకున్నాడు తను నేను బరో తనకున్నదంతా తనకున్న ప్రాబ్లం అంతటిని వెంటనే రెక్టిఫై చేసేసుకోవాలి అనుకున్నాడు కానీ అది కుదరలేదు మీరు గమనించండి ఈరోజు ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిగా ఆదివారం వచ్చి పరిశుద్ధంతా నాకే రావాలి పాపముల నుంచి విడుదల నాకు పొందాలి లేకపోతే ఆత్మీయమైన స్థితి అంతా కూడా నాకు ఆ రోజే వచ్చేయాలనుకుంటున్నారేమో లేదండి ప్రేయర్ మస్ట్ బి అన్ ఎక్సర్సైజ్ అలాగే ప్రతి ఒక్కటి కూడా మనం ఏం చేయాలి అంటే మనము సాధకంగా చేసుకుంటా వెళ్ళాలి నిజమే భక్తి కలిగిన వారు చేసే పనులు అవేనండి మనం చేయాల్సింది ఏంటో తెలుసా లుదియమ్మ గారిలాగా మనకున్న విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుడి వాక్యం వైపు అలాగే మనకున్న వ్యర్థమైన విషయాలన్నింటి కూడా మనం వదిలిపెట్టి దేవుని వాక్యం వైపు మనము మరీ ఎక్కువ శ్రద్ధ వారిగా ఉందాము ఎస్ మనిషిది మీరు వాక్యాన్ని వింటున్నారు బలపడుతున్నారు ఆధ్యాత్మికమైన స్థితిలో మీరు చేస్తున్నారు ప్రతి ఒక్క ఫోన్ కాల్ని బట్టి మేము చాలా ఆనందపడుతున్నాము అయితే మీరు చేయాల్సింది ఏంటి అంటే వాక్యాన్ని వినడమే కాదు ఆ వాక్యాన్ని ధ్యానంగా మీరు ఆశీర్వాదకరంగా మీ కుటుంబాల్లో ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను నిజమే భక్తి కలిగిన వారు ఏం చేస్తారో అసలు ఆ నిజమైన భక్తులు నిజమైన క్రైస్తవులు ఏం చేస్తారో అన్న విషయాన్ని ఈరోజు మీ ముందుంచుతాను చూడండి నిజమైన భక్తి కలిగిన వారు చేసే పని ఏమిటి అంటే సమయాన్ని వృధా చేయరు నిజమే మనం ఎప్పుడు కూడా సమయాన్ని వృధా చేయకూడదు మనిషి జీవితంలో ఏది ప్రధానమైనది అంటే సమయం ఏమేనండి ఏ ఒక్క నిమిషాన్ని కూడా మనం వృధా చేయవద్దు గడిచిన గంట గడిచిన నెల గడిచిన సంవత్సరం మరలా తిరిగి రాదు అందుకే ఎపిసిలో ఉంటున్న సంఘానికి తెలియజేస్తూ అంటాడు ఐదు అధ్యాయము పదిహేను వచ్చినలో మీరు దినములు చెడ్డవి గనుక మీరు సమయములు పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానులు వలె కాక జ్ఞానముగా మనం నడుచుకోవాలి ఎమని జీవితంలో ఉంటున్న మీరు మీరు వ్యర్థముగా మీ సమయాన్ని వృధా చేయబాకండి ఈ రోజు ఉంటున్న వారందరూ కూడా ఇంటర్నెట్కి బానిసైపోయి అయిపోయి స్క్రీన్లకు బానిసైపోయి అది పెద్ద స్క్రీన్ కానీ చిన్న స్క్రీన్ గానీ మీరు చూస్తున్నారు ఫోన్ స్క్రీన్లు కానీ మనిషికి స్క్రీన్లు వచ్చిన తర్వాత ఎక్కువ పాపం పెరిగిపోయిందంట నిజమే కదండి మనిషి సమయాన్ని ఎక్కువగా ఎలా వృధా చేస్తున్నాడు అంటే మనిషి ఉంటున్న గోల్స్ మర్చిపోతున్నాడు వాని జీవితంలో సాధించాల్సి మర్చిపోతున్నాడు వాని కుటుంబంలో ముందుకు సాగాల్సిన విషయాలన్నింటినీ కూడా మర్చిపోయి తను ఏమైపోతున్నాడు అంటే సమయాన్ని ఎక్కువగా వృధా చేసుకుంటూ ఉంటున్నాడు అందుకే మనం ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా సమయాన్ని వృధా చేయకూడదు మరి ఏం చేయాలి పాస్ట్ గారు అంటే ఎస్ మీరు సమయాన్ని వృధా చేయకుండా దేవుని సన్నిధిలో మీ సమయాన్ని గడపండి ఎప్పుడు కూడా నిరంతరము కూడా ఒకరినొకరు పాటలతోనూ ఒకరినొకరు వాక్యముతోను ఒకరినొకరు దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన విషయాలతో ఒకరినొకరు అంట సమయాన్ని వృధా చేయకుండా దేవుని సన్నిధిలో మనము గడిపే వారిగా ఉండాలి అందుకే మీరు ఎప్పుడు కూడా సమయాన్ని వృధా చేయబాకండి అందుకే కొలసీలకు రాసిన పత్రిక నాలుగు వచ్చాయము ఐదో వచ్చినంలో దేవుని మాటలు స్పష్టంగా ఉంటున్నాయి సంగమునకు వెలుపటి వారి అడల చాలా జాగ్రత్తగా ఉండాలంట అయితే సంఘములో ఉంటున్న వాళ్ళు మంచి విషయాలే కానీ సంఘము వెలుపటి వారి ఎడల అంటే సంఘము బయట ఉంటున్న వారి ఎడల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు దేవుని సన్నిధిలో ఉంటున్న వారు బాగానే ఉంటున్నారు కానీ సంఘానికి బయట అనగా వారి ఇంటికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే బయట పరిస్థితుల్లో మిగతా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కానీ వారు దేవునికి దూరంగా ఉంటున్నారు ఐ మీన్ దేవునికి దేవుని సన్నిధిలో ఉంటున్న వారికి బయట ఉన్న వారి ఎడల చాలా జాగ్రత్త కలిగి మనం మనం జీవించాలి మీ మాటలో మీ చూపులో మీ ప్రవర్తనలో మీరెప్పుడు సమయాన్ని వృధా చేయబాకండి దేవుని సన్నిధిలో మనము సమయాన్ని వృధా చేయకుండా ఎవరన్నది మీరు వాక్యాన్ని వింటున్నారు వాక్యాన్ని విరి ఆత్మీయమైన స్థితిలో మీరు బలపడుతున్నారు అంతా బాగానే ఉంది కానీ ఆత్మీయమైన స్థితిలో బలపడిన మీరు మీరింటికి వెళ్ళి మీ భర్త రాకపోయినా మీ పిల్లలు రాకపోయినా మీ చుట్టుపక్కల వాళ్ళు రాకపోయినా సరే దేవుని వాక్యాన్ని వాళ్ళకి అందించండి మీరు విన్న వాక్యాన్ని వాళ్ళకి తెలియచేయండి అంతేగాని వాళ్ళు విన్న లోకపు మాటలు వాళ్ళు విన్న సినిమా పాటలు లేకపోతే సీరియల్ విషయాలు పక్కింటి విషయాలు లేకపోతే ఇరుగు పొరుగు విషయాలు మనకి అవసరం లేదు వాళ్ళ విషయాలు మీకు చెప్పడం వల్ల మీకున్న ఆత్మీయ స్థితి పాడైపోతుంది మీకు సమయం వృధా అవుతుంది వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయిపోతూ ఉంటాయి అందుకే మీరు చేయాల్సిన పని విన్న వాక్యంను మీరు ఏదైతే టీవీల ద్వారా లేకపోతే దైవిజ్యం ద్వారా వాక్యాన్ని వింటున్నారో ఆ వాక్యాన్ని బయట వారికి తెలియచేయండి ఎల్లప్పుడూ కూడా దేవుని స్థుతిస్తూనే ఉండాలి దావిది విషయాన్ని ఆలోచన చేస్తుంటే తన కుటుంబం నెట్టివేసింది తనకున్న బంధు బలగం అంతా కూడా వదిలిపెట్టేశారు అయితే మీరు గమనించండి తన ఇంటిలో ఉన్న వాళ్ళందరూ వదిలిపెట్టి విడిచిపెట్టి తన్ని దూరంగా పెట్టేసి అడవిలోకి పంపిస్తే ఏదో ఒక జంతువు వచ్చి తినేస్తుంది అని చెప్పేసి తన కుటుంబం అంతా గొర్రెలు మేపుకోవడానికి అడవిలో తీసుకువెళ్తే కానీ ఆ అడవిలో ఎప్పుడు కూడా నిరంతరము దేవుని స్థుతిస్తూనే ఉన్నాడు ఎంత దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడో తెలుసా అండి సింహం ఎదురొస్తే దేవుడు దాన్ని చేల్చడానికి దేవుడు శక్తినిచ్చాడు ఎలుకు పంట ఎదురొస్తే ఆ ఎలుకు పంటని జయించడానికి దేవుడు శక్తినిచ్చాడు గొళ్ళ్యాతు వస్తే ఆ గొళ్ళ్యాతును కూడా జయించడానికి దేవుడు శక్తినిచ్చాడు ఎస్ ఇదంతా ఎలా సాధ్యమైందో తెలుసా అండి ఒకే ఒకటి దేవుడిని స్థుతించడం వల్లే దేవుడు గొప్ప కార్యాలు ఆ కుటుంబాల్లో జరిగినాయి నిజమే మన దేవుడు స్థుతి నొంద దగినకు అర్హుడు దేవదూతలు ఏం చేస్తున్నాయో తెలుసా అండి నిరంతరము కూడా దేవుని స్థుతిస్తూ స్థుతిస్తూ ఆరాధన చేస్తూ పరిశుద్ధుడు 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 అని నిత్యము గానం చేస్తూ ఉంటున్నాయి అలాంటి దేవదేవుని మనం ఆరాధన చేస్తున్నప్పుడు ఫిబ్రిల్ రాసిన పత్రిక పదమూడు అధ్యాయం పదిహేను వచ్చినప్పుడు అంటాడు మన దేవుడు స్థుతి ఆగము నొందదగిన అర్హుడు గనక మీరు నిరంతరం ఇంటికి వెళ్తున్నా బయట వెళ్తున్నా బండి మీద వెళ్తున్నా ఆఫీసులో ఉంటున్నా సరే మీరు బయట పాడలేకపోయినా మనస్సుతో దేవుని స్థుతిస్తా ఉండండి మనస్సులో నిరంతరం కూడా ధ్యానం చేస్తూ ఉండండి మనస్సులో వీలైన పాటలు పాడుకుంటూ వీలైన ఆత్మీయమైన స్థితిలో వాక్యాన్ని బట్టి స్థిరపరచబడండి మీ వాక్యము వల్ల ఎప్పుడైతే మీరు స్థిరపరచబడతారో మీ ఆత్మీయమైన జీవితము వృద్ధులోకి మీరు వెళ్తుంది భక్తులు చేసే పని అదేనండి దేవుని క్రైస్తవులుగా ఉంటున్న మనము భక్తి కలిగిన బిడ్డలుగా ఉంటున్న మనము మనము చేయాల్సింది నిరంతరము కూడా దేవుని స్థుతిస్తానే ఉండాలి ఇస్రాయిల్లందరూ ఎరుకో గోడలు ఎలా కూల్చారో తెలుసా అండి ఒకే ఒకటి వాళ్ళంట ఏడు రోజులు స్థుతి చేశారంట ఆనందంగా సంతోషముగా ప్రతి ఒక్క బంధగాలు ఆ ఎరుకో గోడలన్నీ కోల్చబడాలి అని చెప్పేసి వారు చేసిన స్థుతి నిజమే ఆ ఎరుకో గోడలన్నీ కూడా వేస్తున్నాములో లైమైన అండి ఆ ఎరుకో గోడలు కూలిపోయినాయి ఒకే ఒకటి దేవునికి స్థుతులు చెల్లించడం వల్ల ప్రైస్ లాడ్ ఎస్ ఈరోజు ఎరుకో గోడలు మన దగ్గర లేకపోయినా ఎరుకో గోడలు లాంటి సమస్యలు ఉంటున్నాయి ఆర్థిక ఇబ్బందులు అనే గోడ కుటుంబ సమస్యలనే గోడ లేకపోతే శరీర ఇబ్బందులు అనే గోడ ఎన్నో రకాలైన గోడలు మన కుటుంబాల్లో ఉంటున్నాయి నేను మనస్ఫూర్తిగా చెప్పగలను మీ కుటుంబంలో ఉంటున్న సమస్యలను మీరు జయించాలి అంటే ఒకే ఒకటి దేవుని నామంలో ఏసునామంలో మీరు అడగండి మీరు నిజంగా దేవుని స్థుతిస్తూ ఉండండి మీకున్న ప్రతి ఒక్క బంధకాలను కూడా యేసు లయము దేవుళ్ళు అయిముదై గాక నిజమే మనము భక్తులు చేయాల్సిన పని ఏంటి అంటే నిరంతరము కూడా దేవుని స్థుతిస్తూనే ఉండాలి అందుకే కీర్తన గ్రంథము నూట నలభై ఐదో కీర్తన పదోవచనంలో అంటాడు నీ భక్తులు నిన్ను స్థుతించదరు చాలామంది అంటున్నారు ఆర్సీఎం వాళ్ళే స్థుతిస్తారండి పెంతు కోస్తలే స్థుతిస్తారండి మిగతా లోతులైన డినామినేషన్స్ వాళ్ళే స్థుతిస్తూ ఉంటారండి ఎవడి డినామినేషన్ లేదు ఎవరూ లేదండి భక్తులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా స్థుతిస్తూనే ఉంటారు దానికి ఏ డినామినేషను ఏ మందిరం అనేది అవకాశం లేదు ఆలోచన లేదు దేవుడు చెప్తున్నాడో మీరెవరైనా భక్తులు అనేవారు ఎప్పుడు కూడా దేవుని స్థుతిస్తూనే ఉంటారు ఇంకా భక్తులు చేసే పనులు ఏంటి అంటే మనమంట రాజ్య ప్రభావం గురించి మనం మాట్లాడుకోవాలి ఎస్ పరలోక రాజ్యాన్ని గురించి మనం మాట్లాడుకోవాలి ఇహలోక సంబంధమైన విషయాల గురించి ఎప్పుడు కూడా మాట్లాడుకోకూడదు పరలోక రాజ్యము శాశ్వత రాజ్యం అని పరలోక రాజ్యమే ఉన్నతమైనదని పరలోక రాజ్యంలో ఉంటున్న శ్రేష్టమైన ఆయన ఆధిక్యతను సర్వలోకమును సృష్టించిన ఈ జగత్తును సృష్టించిన దేవాది దేవుడు సింహాసనసేనుడై ఉన్నాడని పరలోక రాజ్యం ఇరవై నాలుగు పెద్దలతో స్ఫటికపు వంటి సముద్రముతో ముందు దేవదూతలతో కోటాను కోట దేవదూతలతో పన్నెండు గుమ్మములతో ఒక సువర్ణముతో ఉంటుందని ఎప్పుడు కూడా మనము దేని గురించి మాట్లాడుకోవాలి అంటే పరలోక రాజ్యం గురించే మాట్లాడుకోవాలి అందుకే కదండి నూట నలభై ఐదో కీర్తన పన్నెండో అంటాడు నీ భక్తులు నీ రాజ్యాన్ని గురించి మాట్లాడుకుంటారు నీ ప్రభావాన్ని గురించి మాట్లాడుకుంటారు మీ శౌర్యాన్ని గురించి మాట్లాడుకుంటారు ఎస్ భక్తులు చేయాల్సిన మనము చేయాల్సిన పని ఏంటి అంటే నిరంతరము కూడా పరలోక రాజ్య సంబంధమైన విషయాల గురించే మాట్లాడుకోవాలి ఈరోజు ఉంటున్న సమాజంలో మన వాళ్ళ వరకు చూసుకుంటుంటే ఏమండి చంద్రబాబు వస్తారంటావా లేకపోతే జగన్ పోరాటం చేస్తున్నాడు వస్తాడంటావా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు పాలన మారాలంటున్నారు ఆయన వస్తారంటున్నావా దేని గురించి మాట్లాడుకుంటున్నారు మీరు ఈరోజు సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారు ఇహలోక సంబంధమైన విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు భక్తులు వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే మనం ఎప్పుడూ కూడా రాజ్య సంబంధం గురించే మాట్లాడుకుంటూ ఉండాలి ఎస్ ఇంకా భక్తులని వాళ్ళు ఏం చేస్తారు అంటే లెక్కన భాగాలు తెరిచి కీర్తన గ్రంథము ముప్పై రెండో కీర్తన ఆరో ఉంటుంది దర్శన కాలమందు నిబిడలు ప్రార్థన చేస్తారు ఎస్ భక్తులు చేసే పని ఏంటి అంటేనండి దేవుని దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మరి మీకు వచ్చిందా అండి దేవుని దర్శనము ఈరోజు నేను దేవుని దర్శనాన్ని పొందుకున్నాను అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను చాలా ఆనందపడుతున్నాను ఎస్ దేవుని దర్శనము మనకి కావాలి ఈరోజు మీ కుటుంబాల్లో నిజంగా దేవుడు మీ దర్శనాల్లో ఉండి మాట్లాడుతున్నాడా ప్రవచనాల ద్వారా మీరు మాట్లాడగలుగుతున్నారా దేవుడి అభిషేకం ద్వారా మీ పట్ల దేవుడి కార్యాలు నిజంగా జరిగిస్తున్నాడా మీరు ఎలాంటి నమ్మిక కలిగి ఉన్నారు వేషధారణ భక్తి చేయబాకండి పై పై విషయాలతో భక్తి చేయబాకండి దేవుడు అంటున్నాడు దర్శన కాలం దేవుని దర్శనము మనకు వచ్చేంత వరకు కూడా మనం ప్రార్థన ఎప్పుడు ఆపకుండా ఉండేవారిగా ఉండాలి లోక స్వార్త ఏడు వచ్చే పదిహేను వచ్చిన ఒకసారి చూస్తే కనుక మనము బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీకి తన భర్త లేడు చనిపోయాడు అయితే ఆ కుటుంబంలో జరిగిన విషాదం ఏంటి అంటే ఎదిగి వచ్చిన కొడుకు ఉద్యోగాన్ని చేసి కుటుంబాన్ని చక్కగా బాగు చేస్తాడు అన్న కొడుకు ఏమైపోయాడు అంటేనండి ఎందుకు పనికి రాకుండా ఒక యాక్సిడెంట్ జరిగి చనిపోయాడు అయితే చనిపోయేటప్పటికీ తన తల్లికి ఒక్కగానొక కొడుకు ఎదిగి వచ్చిన కొడుకు తన కుటుంబాన్ని తనని చూసుకుంటాడు నన్ను చూసుకుంటాడు అని ఎంతగానో ప్రాణంగా ప్రేమించిన అమ్మ ఇప్పుడు ఏం చేయాలో తెలియక పరిస్థితుల్లో చనిపోయిన తన బిడ్డని తీసుకుని ఆ సమాధి వైపు వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు తన తల్లి బాధను ఎంతైనా మనం అర్థం చేసుకోవచ్చు తనకున్న కష్టము తనకున్న భరోసా తనకున్న ఆత్మీయ తనకున్న జీవితం అంతా కూడా ఎవరు అంటే తన కొడుకే ఎక్కడికి వెళ్తున్నాడు అంటే చనిపోయి సమాధి వైపు వెళ్ళిపోతున్నాడు తన బాధ ఎంత వర్ణాతీతం అంటే తనకున్న సమస్య అంత ఏం చేయాలో అర్థం కాక నిజీవంగా నడుచుకుంటా వెళ్ళిపోతున్న సమయంలో యేసు ప్రభు ఆమెను చూశాడు ఆమెను చూసి జరిగిన విషయం ఏమిటి అంటే ఆమెను చూసి ఆమె పడుతున్న కష్టాన్ని చూసి అంట పిల్లవాడు పాడి మీద చేయి ఉంచగానే ఆయన లిగిసి నుంచున్నాడు ఆ చనిపోయిన కుర్రవాడు లేచి నుంచున్నట్టుగా లేఖన భాగాలు తెలియజేస్తున్నారు చుట్టుపక్కల వారందరూ ఆశ్చర్యపోయారు అక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ఏమిటి జరిగిన అద్భుత కార్యమో అని యేసు ప్రభుని గురించి ఎంతగానో ప్రచారం చేశారు అయితే జరిగిన విషయం ఏమిటి అంటే దేవుడు ఒక ఈ లోకంలో ఒక ప్రవక్తను పంపించాడు ఆయన దర్శన కాలం ముందు మనలందరినీ దర్శించడానికి వచ్చాడని వాళ్ళందరూ కూడా విశ్వసించారు ఎస్ మరి కుటుంబ విషయం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయి దేవుని నీ కుటుంబాన్ని దర్శిస్తున్నాడా మీ దైవ సేవకుడు మీ గురించి చాలా ప్రార్థన చేస్తాడు మీరు దేవుని సన్నిధికి రాలేకపోయినా మీరు దేవుని సన్నిధిలో వెళ్ళకపోయినా లేకపోతే ఎదిగి వచ్చిన పిల్లవాడిగా ఎదిగి వచ్చిన సేవకుడిగా ఉండి లేకపోతే ఎదుగు వచ్చి దేవుడి సన్నిధిలో ఎంతో చక్కగా ఉంటున్న నీవు నీకున్న స్థితి నీకుంటున్న పరిస్థితి అన్నిటిని కూడా వదిలిపెట్టి విడిచిపెట్టి దైవజన్యుకి దుఃఖాన్ని కలిగిస్తున్నావేమో ఒకసారి ఆలోచన చెయ్యి నీ మాట వల్ల నీ చూపు వల్ల నీ ప్రవర్తన వల్ల దైవజన్లకి దుఃఖాన్ని ఒకసారి ఆలోచన చేయి ఈరోజు నీవు నీ స్థితి నీకు కుటుంబం ఎంత చక్కగా ఉంది అంటే ఆ తల్లి ఎలా అయితే బాధతో ఉంటుందో ఈరోజు దైవజనులు కూడా అదే భారంతో అదే బాధ్యతతో అదే సంకల్పంతో నీ గురించి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు ఎస్ మీ కుటుంబాలు ఇలా క్షేమంగా సంతోషంగా ఆనందంగా ఉన్నాయంటే కారణం ఏంటి అంటే దర్శన కాలమందు దైవజనులు ఏం చేస్తున్నారు అంటే మీ గురించి ప్రార్థన చేస్తున్నారు మీ గురించి ప్రార్థన చేస్తున్న దైవజనుల వైపు మీ కుటుంబాల ఆశీర్వాదం కొరకు ఎప్పుడు ప్రయాసపడుతున్న దైవజనుల కోసము మరి నువ్వు ఏమి ఆలోచన కలిగి ఉన్నావు వారి కుటుంబాల గురించి వారి గురించి ఎలా ఎలాంటి ప్రచారం ఎలాంటి ఆలోచనలు నువ్వు చేస్తున్నా ఒక్కసారి ఆలోచన చేయి ఆ దర్శనాన్ని గురించి చెప్పాలి అంటేనండి నా పదహారో సంవత్సరంలో నేను దేవుని సేవకు సమర్పించుకున్నాను నన్ను పద్దెనిమిదో సంవత్సరంలో దేవుని అభిషేకముతో నేను నింపబడ్డాను అయితే ఆ యవ్వన కాలంలోనే సాతాను కొలిమి చేత భయంకరమైన స్థితిలోకి నన్ను ఎన్నిసార్లు త్రొయ్యాలని చూసినా సరే నేను ఒకే ఆలోచన కలిగి ఉన్నాను ప్రభావా మీరు నాతో మాట్లాడండి అని నమ్మిక నేను కలిగి ఉన్నాను దేవా మీరు మాట్లాడే దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని చాలాసార్లు చదివాను అయితే దేవా మీరు నాతో మాట్లాడండి అనే నమ్మికతో నేను ఎప్పుడైతే దేవుడిని అడిగానో ఒక ఐదు సంవత్సరాల క్రితమో ఒక మహోన్నతమైన కృపచేత ఒక రాత్రికాల సమయమందు నేను ఒక దర్శనాన్ని నేను చూశాను అదేమిటి అంటే మూడు మూళ్ళు ఆయన చూపిస్తున్నాడు ఏంటి ఈ మూడు మూళ్ళు అర్థం కావట్లేదు అని ఆశ కలిగి ఆలోచన కలిగి ఒక మూడు రోజులు నేను కలిగి ప్రార్థన చేస్తుంటే మరొక దర్శనం నేను చూశాను దేవుని స్వరముతో ఇమే గ్రంథము ముప్పై మూడు వచ్చి యము మూడో వచ్చనం చదవమని ఒక స్పష్టమైన దేవుని మాట నాతో మాట్లాడంగానే అప్పుడు నా జీవితం మారిపోయిందండి ఎలా మారిందో తెలుసా అండి ఇరమే గ్రంథం ముప్పై మూడో అధ్యాయం మూడో వచనంలో ఉంటుంది నీవు నాకు మొర్ర పెట్టుమో నేను నీకు ఉత్తరం ఇస్తాను ఈ మాట నిజమే ఆయనకు మొర్ర పెడితే ఆయనే ప్రచ్యుత్తరాన్ని దయచేస్తాడు ఈరోజు నా జీవితంలో జరిగిన మార్పు అదే ఏమిటి అంటే దేవుని దర్శన కాలమందు ఆ రోజు నుంచి నేను మొదలు పెట్టడం ఆ రోజు నుంచి ప్రార్థన చేయడం నేను మొదలుపెట్టాను దేవుడు గొప్పగా నడిపిస్తున్నాడు ఏమిటో తెలుసా అండి దెయ్యములు పట్టిన వాళ్ళ మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేస్తే ఆ దెయ్యంలో బహు బలముగా దేవుడు విడుదల దయచేస్తున్నాడు దెయ్యంలో మాట్లాడుతూ ఉంటున్నాయి భయంకరమైన రోగాలు పట్టిన వాళ్ళు చెయ్యి ఉంచి ప్రార్థన చేస్తూ గొప్ప అభిషేకాన్ని దేవుడు దయచేస్తాడు ఎస్ దేవుడు అలాంటి శక్తిని అలాంటి బలమును ఎప్పుడు మనకి దయచేస్తాడు అంటే దేవుని దర్శనాన్ని మనం చూసినప్పుడు నిజమే నిజమైన దర్శనము నిజమైన ప్రార్థన ఎప్పుడు చేస్తామంటే మీరు కూడా అదే ప్రార్థన చేయని నా జీవితంలో నేను చేసిన ప్రార్థన ఏమిటి అంటే ప్రభు ఇష్కియా ఏ విధంగా అయితే ఆయుష్ని అడిగాడో నేను అడగట్లేదు కానీ ఆయుష్ని ఇచ్చిన తర్వాత నాకు ప్రూఫ్ చూపించండి నాకు రుజువు చూపించండి అని ఆయన అడిగాడు ఎస్ నేను కూడా అదే అడుగుతున్నాను ప్రభావ మీరు నాకు ఎంతో అభిషేకాన్ని ఇచ్చారు ఎంతో ఆత్మీయమైన శక్తిని ఇచ్చారు కానీ అది నాకు రుజువు చూపించే నేను అడిగాను ఎస్ దేవుని దర్శనం ద్వారా నేను పొందుకున్నాను ఎవరి మీద అయితే ఎక్కడైతే ఏ సమస్యను బట్టి అయితే మేము ప్రార్థన చేస్తున్నామో దేవుని నుంచి వెంటనే ప్రచ్యుత్తరాన్ని దేవుడు దయచేస్తున్నాడు నిజంగా అలాంటి కృపనిచ్చిన దేవునికి నిజంగా కోటాని కోట్ల స్థుతులు చెల్లించిన అది తనివి తీరింది ఎస్ దేవుని దర్శనం కోసం మీరు ఎదురు చూడండి దేవుని అభిషేకం కోసం మీరు ఎదురు చూడండి దేవుడు గొప్పగా మీ కుటుంబాలను తప్పకుండా విడుదల దయచేస్తారు నిజమే భక్తి కలిగిన వారు ఇంకేం చేస్తారో అన్న విషయాన్ని మనం చూద్దాము పరిశుద్ధత కలిగి మనం జీవించాలి ఎస్ భక్తి కలిగిన వారు చేసే పని ఏంటి అంటే పరిశుద్ధత కలిగి జీవించాలి నా దేవుడు ఎలాంటి వాడు అంటే పరిశుద్ధుడు ఏ పాపము లేనివాడు నేను ఆరాధన చేయడానికి మనమందరూ కూడా ఆరాధన చేయడానికి కారణం ఏంటి అంటే ఆయన పరిశుద్ధత కలిగిన వాడు ఆయన వంటి పరిశుద్ధ దేవుడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు ఆయన అంతటి పరిశుద్ధుడు పౌలు గారు అంటారు కదండి నేను క్రీస్తును పోలి ఉన్నలాగున మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అంటారు అలాగే మనము క్రీస్తును పోలి ఏ విధంగా అయితే నడుచుకుంటున్నామో మనము కూడా క్రీస్తు వలె పరిశుద్ధత కలిగి మనం జీవించాలి ఈరోజు చాలామంది కూడా పాపాల్లో జీవిస్తూ ఉంటున్నారు భయంకరమైన విషయాల్లో జీవిస్తూ ఉంటున్నారు మనం అలా జీవించకూడదు మీరు గమనించండి బైబిల్ గ్రంథంలో గనురాలు అనే ఒక స్త్రీ ఉన్నారు అయితే తన భర్త వేరే ఊర్లో ఉంటాడు వాళ్ళ ఇల్లు రోడ్డు పక్కన ఉంటుంది అయితే యేసుక్రీస్తు ఈ గృహానికి అధిపతి అని చెప్పేసి రాసి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఆ ఇంటికి వస్తూ పోతూ ఉంటున్నారు చాలామంది దైవజంలో వస్తూ ఉంటున్నారు కానీ ఆమె చెప్తున్న ఒకే ఒక సాక్ష్యాన్ని గమనించండి ఆమె అంటుంది మన ఇంటికి వచ్చి చూపోవచ్చు ఉన్న దైవచేనుడు భక్తి గల అని నేను విశ్వాసం కలిగి ఉన్నాను ఎలిషా గారి విషయంలో అదే చేసింది ఏంటో తెలుసండి భక్తి కలిగిన దైవజనుడు అని ఆమె పట్ల ఎంతో విశ్వాసం కలిగిన సాక్ష్యాన్ని మనం వింటూ ఉంటున్నాము మీరు గమనించండి ఈరోజు మరి మీ పట్ల ఏ సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నారు ఈమె దేవుని సన్నిధిలో ఉంటుంది కానీ వ్యర్థమైన విషయాలు చేస్తుందని నమ్మి కలిగి ఉంటున్నారా లేకపోతే ఈమె చక్కగా ఆరాధన చేస్తుంది కానీ లేకపోతే ఈ బ్రదర్ అంతా ఉంటాడు కానీ ఈ సంఘ పెద్ద అంతా చక్కగా ఉంటారు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాంటి జీవితంలో జీవిస్తారో అన్న విషయాన్ని గురించి మీ గురించి చెప్తున్నారేమో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాము మన సాక్ష్యము మన ప్రవర్తన మన విశ్వాసము మన నమ్మిక పరిశుద్ధత కలిగిన వారిగా మనం ఉండాలి నామానికి మహిమ కలుగును గాక బైబిల్ గ్రంథంలో కూడా ఎంత పరిశుద్ధత కలిగిన వాడు ఎవరు అని ఆలోచన చేస్తే మొట్టమొదటి యేసుప్రభులు వారు కనిపిస్తే రెండో వ్యక్తి ఎవరు అంటే యోసేబో ఎస్ బైబిల్ గ్రంథంలో యువసేబు అంత పరిశుద్ధుడు యోసేబు అంటే శ్రేష్టమైన వారు ఎవరు లేనట్టుగా మనకు కనిపిస్తూ ఉంటున్నారు నిజమే యోసేపుని కుటుంబం వదిలిపెట్టేసింది బంధువులు వదిలిపెట్టారు అన్నలు దూరంగా పడేశారు ఫర్కు అమ్మేశారు అయితే మీరు గమనించండి ఫోతి ర్ అమ్మేసిన తర్వాత జరిగిన విషయం ఏమిటి అంటే ఫోతిఫర్ యొక్క భార్య యోసేబు అందగాడు కనుక తన రూముకు పిలిపించి ఎవ్వరూ లేని సమయంలో నాతో పాపం చేయమని హోతిఫర్ భార్య ప్రేరేపించింది మీరు గమనించండి ఎవరూ లేని సమయంలో పాపం చేసినా అడిగేవారు ఎవరో లేరు అందరూ సమాజంలో చాలా చక్కగా మాట్లాడతారు కానీ ఒంటరి సమయంలో తన పరిశుద్ధతను కాపాడుకున్న వారు ఎవరు అంటే యోసేబు అని చెప్పడంలో అతిశయక్తి కాదు అప్పుడు యోసేబు అంటాడు నాన్న నేను పాపం చేసినా సరే ఎవరును కూడా నన్ను అడగరు ఎందుకంటే యజమాని లేడు చుట్టుపక్కల వారు లేరు బంధువులు ఎవరు కూడా లేరు కానీ నా దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న నమ్మిక యోసేపులో కనిపిస్తుంది ఈరోజు మీరు గమనించండి మీరు అందరిలో స్టేజీల మీద మాట్లాడుతున్నప్పుడు చుట్టుపక్కల వారితో కనిపిస్తున్నప్పుడు సమాజంలో ఉన్నప్పుడు ఎంతో పరిశుద్ధతగా మీరు కనిపిస్తున్నారు కానీ మీ ఒంటరితనంలో ఎలా ఉన్నారో మీరు గమనించుకోండి యోసేపును మీరు గమనిస్తే తను చేస్తున్న పని ఒంటరితనములో దేవుని స్థుతించేవాడిగా ఉంటున్నాడు దేవుని ఆరాధన చేసేవాడిగా ఉంటున్నాడు ఎస్ తన పరిశుద్ధతను కాపాడుకున్న వాడిగా ఉంటున్నాడు మీరు వంట తరంలో మీ పరిశుద్ధతను మీరు కాపాడుకోండి ఏ రకమైన వీడియోస్ని మీరు చూస్తున్నారు ఏ రకంగా మీ శరీరాన్ని ఎవరు లేని సమయంలో మలినాన్ని చేసుకుంటూ ఉంటున్నారు మీ శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉంటున్నారు చాలా జాగ్రత్త గమనించండి మిమ్మల్ని దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు ఒంటరి సమయంలో మన పరిశుద్ధతను కాపాడుకునే వారిగా ఉండాలి బోయాజు రుతు విషయాన్ని ఒకసారి ఆలోచన చేస్తే ఋతు అంట అర్ధరాత్రి సమయం ముందు బోయాజు ఉంటున్న పొలంలోకి వెళ్ళింది అయితే నాతో పాపం చేయమని ఒంటరి సమయంలో ఉంటున్నప్పుడు ఎవరి జీవితంలో ఉంటున్నప్పుడు తన పరిశుద్ధతను బోయాజు కాపాడుకున్నాడు తర్వాత గారిని వివాహం చేసుకున్నాడు మీరు గమనించండి ఒంటరితనంలో పరిశుద్ధతను చీకటి సమయంలో పరిశుద్ధతను మీరు చేస్తున్న ప్రతి సమయంలో కూడా మీ పరిశుద్ధతను మీరు కాపాడుకునే వారికి ఉండాలి కనుక వాక్యం మీరు చేయాల్సిన పని మన పరిశుద్ధతను మనం కాపాడుకునే వారిగా ఉందాము భక్తి కలిగిన వారు చేసే పనులు అదేనండి వారి పరిశుద్ధతను వారు కాపాడుకునే వారిగా ఉంటారు ఇంకా ఏం చేయాలి అంటే యోబు గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరో వచనంలో మిగతా వారు ఏం చేస్తూ ఉంటారు అంటే భక్తి కలిగిన వారికంట దేవుడు ధైర్యాన్ని పుట్టిస్తాడు ఎస్ భక్తి కలిగిన వారు చేస్తున్న పనుల్లో ఏమిటి అంటే వారు ఎప్పుడు కూడా ధైర్యం కలిగి జీవించాలి యోబుకి తన కుటుంబం అంతా చనిపోయింది తన భార్య ఎందుకు పనికి రాకుండా చనిపో అని సలహా ఇచ్చింది స్నేహితులు చుట్టుపక్కల వారందరూ కూడా వచ్చి నువ్వు ఎందుకు బ్రతుకున్నావో ఒకవేళ శరీరం మీదకి ఏ రోగం రాకపోతే కనుక ఏదో ఒకటి చేసుకుని బ్రతకవచ్చు కానీ యోపు శరీరం మీదకి భయంకరమైన రోగం వచ్చింది అలాంటి భయంకరమైన రోగం నుంచి ఎలా విడుదల కావాలి అనే ఆలోచన చేస్తూ ఉంటుంటే అప్పుడు యోపు ఎప్పుడు కూడా తన భక్తి విషయంలో తన విషయంలో ఎప్పుడు కూడా కోల్పోకుండా ఆయన చేసిన పని ఏంటో తెలుసా అండి తనంటే భక్తి కలిగిన బిడ్డగా ఉండి భక్తి కలిగిన కుటుంబంగా ఉండి చేస్తున్న పని నా భక్తి నాకు ధైర్యాన్ని పుట్టిస్తుందని తెలియజేశాడు ఎస్ ఆయన భక్తి ఏం చేస్తుందో తెలుసా ధైర్యాన్ని పుట్టించేదిగా ఉంటుంది నిజమే ఈరోజు భక్తి కలిగిన వాళ్ళకి ఈరోజు మనం ధైర్యం కలిగి జీవించాలి మనం ఆరాధన చేస్తున్న దేవుడు శ్రేష్టమైన దేవుడు మనం ఆరాధన చేస్తున్న దేవుడు ఉన్నతమైన స్థానాన్ని కలిగిన దేవుడు అయితే మనం చేయాల్సింది ఏంటో తెలుసా భక్తి కలిగిన వారిగా మనము జీవించే వారిగా మనం ఉండాలి ఒకవేళ ఈరోజు మీరు వాక్యం వింటున్న మీరు మీరు భక్తి చేస్తున్నారు వేషధారణ భక్తి చేయబాకండి మీరు పాటలు పాడుతున్నారు దేవుని సన్నిధిలో కానీ నిజమైన ఆరాధన చేయట్లేదు వాక్యం వింటున్న వాక్యాన్ని చెప్తున్నారు కానీ నిజమైన భక్తి కలిగిన బిడ్డలుగా మీరు ఉండట్లేదు అందుకే దేవుడు చెప్తున్నాడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే భక్తి కలిగిన వారిగా ఉంటే ఆ భక్తి మనకు ధైర్యాన్ని పుట్టచ్చు ఈ రోజు వాక్యం వింటుండి మీరు ధైర్యం కలిగి జీవించండి దేవుళ్ళు మనం ఉండాలి అంటే భక్తి కలిగిన వారిగా మనం జీవించాలి దేవుని వాక్యాన్ని వినండి భక్తి కలిగిన వారు చాలా రకాలైన ఆశీర్వాదాలను పొందుకుంటారండి ఈ రోజు క్రైస్తవులు మనం చెప్పుకుంటూ భక్తి కలిగిన వారి మనం చెప్పుకుంటూ దాని శక్తిని ఆశ్రయించిన వారిగా మీరు ఉండొద్దు నూతన సంవత్సరంలోకి మనం ఉంటూ ఉండగా దేవుడు మిమ్మల్ని ఈ ప్రకారంగా జీవించండి నిరంతరం స్తుస్తూ ఉండండి సమయాన్ని వృధా చేయకుండా పరిశుద్ధత కలిగి ధైర్యముగా దేవుని స్తుతించండి దేవుడు మీ కుటుంబాల్లో మిక్కిలి ఆశీర్వాదాలు ఈ దేవుని స్వరం టీవీ కార్యక్రమం ద్వారా మీకును మీ కుటుంబాలకు దేవుడు అందించి ఆశీర్వదింపబడును గాక ఆమె చిన్న ప్రార్థన తల్లవంచండి అత్యున్నత సింహాసన మీద ఆశీనుడా మా ప్రీ పరలో నీ ప్రి పరలో నీ నామాన్ని బట్టి మీకు స్తోత్రంలో నాయన ఈరోజు భక్తి కలిగిన వారు చేయవలసిన పనుల గురించి మీరు మాట్లాడారు నాయన మిచ్చి మేము సమయాన్ని వృధా చేయకుండా నిరంతరము స్థుతించేవారుగా పరలోక రాజ్యాన్ని గురించి మేము ప్రకటించుకునేవారుగా నీ దర్శన కాలమందు ప్రభు మేము జీవించేవారుగా పరిశుద్ధత కలిగి జీవించేవారుగా ప్రభు ఆజ్ఞాపించిన మాటల ప్రకారంగా మేము జీవించి ముందుకు సాగుటకు నీ బలమైన ఆత్మశక్తిని మీరును మా కుటుంబాలకునూ అలాగే ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబానికి నీ ఆశీర్వాదము దీవెన వాళ్ళు ఏదైతే ఆశ్రయ కలిగి ఉన్నారో వారి సమస్తమైన ఆశీర్వాదాలు కుటుంబాల్లో దీవెనకరంగా మహిమకరంగా మీరు నడిపించమని మా ప్రియరక్షకుడైన యేసు నా అడుగుచున్నాం తండ్రి ఆమె ఈ ఆధ్యాత్మిక కార్యక్రమము మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచిందని ఆశ కలిగి ఉన్నాము ఈ దేవుని స్వరము ఈ టీవీ కార్యక్రమాన్ని ఇంకా వేల మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నడిపించడానికి ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి దేవుడు మీ కుటుంబాల్లో ఆశీర్వాదకరంగా ఇంకో వేల మంది జీవితాల్లో నిజమైన స్వచ్ఛమైన వాక్యం వెళ్ళడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది కనుక అలాగే మీకున్న ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియచేయండి అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న బ్యాంక్ అకౌంట్ అలాగే మా ఫోన్ నెంబర్లకి మీరు తప్పకుండా ఫోన్ చేయండి మేము మా ప్రార్థన టవర్ టీమ్ అంతా కూడా కలిసి మీ అందరి కోసం ప్రార్థన చేస్తాము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక మా మొదటి ఆరాధన రామనగర్లోని పెంతుకో చర్చ్ నందు ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు జరుగును మా రెండో ఆరాధన ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు జరుగును కానూరు ఈఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ వంతెన డౌన్లో గల పెంతుకో చర్చ్ నందు జరుగును మా మూడో ఆరాధన పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు తాడిగడప ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్ ఎదురుగల పెంతకో చర్చినందు జరుగును మా నాలుగో ఆరాధన సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు గొల్లగూడెం స్టాప్ ఎదురుగల పెంతకో చర్చినందు జరుగును మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే మా మందిరానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించును ఆ మేన్